राष्ट्र व्याप्त दसरा उत्सवालु घनंगा सागुतुन्नाई विजयदशमी कावडंतो ऊरु वाडा कोलाहलम नेलकुंदी दुर्गम्म आलयालु भक्तुलतो किटकिटलाडुतुन्नाई महिळलु अम्मवारिकी कुंकुम पूजलु चेसी सारे समर्पिस्तुन्नारु राष्ट्र व्याप्त दसरा शोभ नेलको विजयदशमी सदर्भंग तूर्प गोदावरी जिला निडदवोलु मंडल तिम्मराजुपालेमलोनि श्रीकोट सत्यम्म अम्मवारिनि मंत्री कंदुल दुर्गेश दर्शिंचुकुन्नारु अम्मवारिकि पट्टु वस्त्रालु समर्पिंचि प्रत्येक पूजलु चेशारु राष्ट्रं सुभिक्षंगा उंडालनि प्रजलकु सुपरिपालन अंदिंचे शक्तिनि इव्वालनि प्रार्थिंचिनट्टु मंत्री तेलिपारु కోనసీమలో దసరా పండుగ కోలాటంగా సాగుతోంది అమలాపురం సహా వాడవాడల దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పోటెత్తారు ముమ్మిడివరం శ్రీ ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోనే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని 32 లక్షల 2000 నగదు సుందరంగా అలంకరించారు యువతలకు అష్టలక్ష్మిల వేషధారణలో పలు రకాల స్వీట్లు పండ్లతో గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం వాసవి మాతకు సారెను సమర్పించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు శక్తి స్వరూపిణిగా విజయ రూపిణిగా అభిమిస్తున్నారు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కర్నూలులో దసరా పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచి పలు దేవాలయాల్లో జగన్మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు జెమ్మి చెట్టుతో పాటు వాహనాలకు పూజలు చేశారు ఏలూరులో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాలను రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి అంబికామాత ఆలయాల్లో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు సకల సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈవో దంపతుల ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ లోని గ్రామదేవత పోలేరమ్మ కళా తోరణం నిర్మాణానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భూమి పూజ చేశారు 50 లక్షల సొంత సొమ్ము వెచ్చించి నిర్మాణం చేస్తామన్నారు దసరా రోజున అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగు మహల్ గ్రామంలోని శ్రీచక్ర మహామేరు ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి విజయదశమి రోజున అమ్మవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు పద్మశ్రీ స్వామి ప్రణవానంద శ్రీచక్ర ఆలయాన్ని ప్రతిష్ఠించారు ఏకైక శ్రీచక్ర మహామేరు ఆలయంగా ఏనుగు మహల్లోని ఆలయం ప్రసిద్ధిగాంచింది రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీచక్ర రూపంలోనే భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు